ये निराहार दीक्ष को मदत संघी भवन तेजेवी सर्पंच धन्यवाद अच्छे कार्यक्रम चय प्रधान उद्देश्य मनमुजु गेलचन तरह रूम संवस दर्दाप मरी वेरके सर्पंच मन विधि निर्वहिस्ट रोड तिगे कार्यचरण रूप दुकान तिगे ग्राम पंचायती वरक तरह अभी समस्या मरी पंचायती ग्राम पंचायती पैधे रु संवस दरिदा दी कीसी रोड वेयले पैस्थिंद अला ग्राम पंचायती पैधन टेप वेसको पैस्थिंद ఎక్కడైనా పైపు లీకేజ్ అవుతే దాన్ని మనం మన సొంత డబ్బులు పెట్టుకొని కొనాలనే పరిస్థితి కూడా ఈ రోజు మనం ఏర్పడ్డాం అంటే అంత దయనీయ స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం అనే ఉద్దేశంతో నేను కొంతమందిని తలుపులు పెద్దలతో మాట్లాడడం జరిగింది కొని వేరే మండలం ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయకపోయినా కనీసం మన మండలంలోనైనా మనం స్టార్ట్ చేసుకుందాం చేసిన తర్వాత మన మిత్రులంతా ప్రతి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలం నుండి మన మిత్రులు వాళ్ళు కూడా వాళ్ళు మండలంలో వారి స్థాయి తగ్గట్టు చేసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఈ ఒక కార్యక్రమం మరి ముందుగానే మేము నిర్ణయించుకొని చేయడం జరిగింది శుభపరిణామం ఏంటంటే ఆ రోజు మేము ఇక్కడ మరి ఈ ఒక రివ్యూ నిరోధక స్టార్ట్ చేసిన రోజు మరి మన అల్లూరు జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ మాకు ఒక ఎంతో భరోసా ఇచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఆ రోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ మరి దీక్ష స్టార్ట్ చేసిన రోజు వచ్చి మనల్ని నిజంగా చెప్పకూడదు కానీ ఓన్లీ సర్పంచుల్ని మాత్రమే తీసుకొచ్చి మాతో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో ఈరోజు ఓ చక్కటి కార్యక్రమం మీరు నిర్వహించారు చాలా సంతోషకర విషయం మీరు ఆ కార్యక్రమ అధ్యక్షులు వారందరూ కూడా మరి మా ఉగ్గంపేట మండల సర్పంచుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈరోజు మీరు ర్యాలీ చేసినటువంటి కార్యక్రమం ఎందుకంటే మేము ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ నిర్వహించినప్పుడు మేము అక్కడ రాలేని పరిస్థితి మాకు రావాలన్నా మరి ఇక్కడి స్థానికంగా మరి మిగతా పెద్దలు ఇక్కడ మనకు సంఘీ భావం తెలియజేయడానికి వస్తుంటారు కాబట్టి మరి ఇక్కడ నిర్వహించే వ్యక్తులు కానీ లేకపోతే మిగతా పెద్దలు కానీ ఎవరికి పంపించిన ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము రాలేకపోయాము మమ్మల్ని మన్నించండి మరి తర్వాత ఎప్పుడైనా మన అందరూ కూర్చొని మరి స్పష్టంగా ఇది నాకు తెలిసి నేనైతే ఒకటే కోరుకుంటున్నాను పదవితో సంబంధం ఉన్న మాకు ఎప్పుడు కూడా నేడు పదవి ఉంటుంది రేపు పోతుంది ఇది పక్కన పెట్టడం చాలా బాధాకరమైన విషయంతో మాట్లాడాల్సి వస్తుంది ఉద్రేక్తతో మాట్లాడాలి కానీ తప్పదు పరిస్థితి సో మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇంకోసారి మనం అందరూ కలిసి కూర్చొని మాట్లాడి మరి ముందుగా నేను ఒకటే చెప్తున్నాను పాడేరులో ఉన్నటువంటి సర్పంచులు మీరు డివిజన్ స్థాయిలో ఉన్నారు దయచేసి మన ఈ ఆరు మంది డివిజన్ మొత్తానికి అది కొంచెం హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ ఎవరైనా సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు అక్కడ ఏదో ఫాలో అప్ చేసినట్టయితే ఖచ్చితంగా మిగతా మండలంలో ఉన్నటువంటి సర్పంచులు అలా ఎలక్ట్ అవుతారు దాని గురించి మాది మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచుల ఫోరం కావచ్చు లేకపోతే డివిజన్ ఫోరం కావచ్చు లేదంటే ఫోరమేని కాదు మిగతా మంది పెద్దలు కొంచెం సురుగ్గా ఉన్నారు వారందరినీ కూడగొట్టుకొని మాట్లాడి ఓ చక్కటి కార్యక్రమం ఈసారి మనం భారీ ఎత్తున చేయడానికి ఖచ్చితంగా మండలం నుండి ప్లాన్ చేసి మంచి ఒక అకౌంట్ మేము ఓపెన్ చేయడం జరిగింది కానీ ఈరోజు మరి పంచాయతీకే డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వచ్చిన ఈరోజు రానున్న రోజుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి మరి ఆయన ఫోటోకి దండ వేసి ఆయన ఆదర్శాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన యొక్క సూచనని మనం చదివేసి లేదంటే జనాల దగ్గర మాట్లాడేసిన తన మాత్రమే కాదు ఈరోజు ఏదైతే ఉప్పంపేట పంచాయతీ సర్పంచుల్ని ఈ విధంగా కలవడం అన్నది చాలా దురదృష్టకర దినం ఎందువల్లంటే సర్పంచులుగా గెలిచి సర్పంచులే దీక్షా శిబిరంలో పాల్గొన్నారంటే మరి ఈరోజు చాలా విచారదగ్గ విషయం ఎందుకంటే స్వతంత్రం వచ్చి 1947లో అప్పటి నుండి ఇప్పటి వరకు సర్పంచ్ అంటే గ్రామ అభివృద్ధి గ్రామంలో ఏం కావాలన్నా కూడా అభివృద్ధి చేయాలి అంటే ప్రతి ప్రజలు కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా దేశంలో ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ ఎవరికీ లేని పవర్ చెక్ పవర్ ఏదైతే ఉందో ఆ చెక్ పవర్ ఒక్క సర్పంచ్కే ఉంటుంది మరి అటువంటి సర్పంచ్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి
నాకు నిధులు రావట్లేదు చాలా మంది సర్పంచులు నేను పేపర్లో టీవీలో చూస్తున్నాను కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది కారణం ఏంటంటే పాప సర్పంచిగా గెలిచాం రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో మరి ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారు వాళ్ళకి నిధులు నా ద్వారా రావాలి చెక్ పవర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేనే బిల్ ఇవ్వాలి కాబట్టి నేను ఏదైనా అప్పు చేదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదా ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తే ఆ డబ్బులు నేను మళ్ళీ తీసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది సర్పంచులు అప్పులు కూడా చేసి వడ్డీలకు తెచ్చి అప్పులు చేసి ఆ కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని చేయడం జరిగింది కానీ డబ్బులు వచ్చేటప్పటికి డబ్బులు లేవు ఇల్లారా చెక్కులు మాత్రం ఉన్నాయి సంతకం పెడితే డబ్బులు లేవు బ్యాంకుల్లో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చాలామంది సర్పంచులు అప్పులు పోలైపోయారు వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు కుటుంబం ఇబ్బంది పడింది కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత నేరుగా గ్రామాల అభివృద్ధి చెందాలి గ్రామ అభివృద్ధే ఆ రోజు గాంధీ గారి కన్న కలలు కాబట్టి ఆ కలలు నెరవేర్చాలనే ఆలోచనతో నేరుగా నిధులు గ్రామాలకు ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వడం కోసం ఒక కార్యక్రమం రూపకల్పన చేసింది మరి ఇప్పటి వరకు ఏదైతే గ్రామాలకు నిధులు ఇస్తున్నారో అన్ని రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాయి మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మన రాష్ట్రంకి వచ్చిన నిధుల్ని మళ్ళీ ఏదో విధంగా మార్చి ఏదో కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారో తప్పకుండా కేంద్రంలో ఏదైతే వీరు ఇందాక రిక్వెస్ట్ చేశారో డైరెక్ట్గా నిధులు ఇవ్వకపోతే వారికి మొన్న కూడా ఒక మా ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఏదైతే మేము నిధులు ఇస్తున్నామో ఆ నిధులు కానీ ప్రతి నెలలో ఇవ్వకపోతే ఆ నెలలో దానికి వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్న నిబంధన కూడా పెట్టినా కూడా ఈయన ఎందుకంటే కోర్టులని పట్టించుకోలేదు జైలుని పట్టించుకోలేదు కాబట్టి ఇలాగ ఈయన పట్టించుకోరు కాబట్టి నేరుగా ఏ విధంగా అయితే మన సర్పంచులు కోరుకున్నారో ఆ విధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడటం వారికి నేరుగా నిధులు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది ఈ విషయాలను కూడా రాబోయే కాలంలో రేపు 17వ తారీఖు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు అనేక సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది 19-18వ తారీఖు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రాలు పెడుతున్నాం అదేవిధంగా రేపు రక్తదాన శిబిరాలు పెడుతున్నాం 19వ తారీఖు నుండి 2 అక్టోబర్ గాంధీ జయంతి వరకు గ్రామాల్లో పర్యటన చేస్తాను మా నాయకులు ఈ పర్యటనలో భాగంగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తాం ఇందులో భాగంగా రాష్ట్రం నుండి నాయకులు వస్తారు కేంద్రం నుండి నాయకులు వస్తారు కాబట్టి నాయకులందరూ కూడా ఈ విషయాలు మేము తెలియజేస్తాం ఈ ప్రజాపోరయాత్రలో ప్రజలకు కూడా సర్పంచుల యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వివరించడం కోసం ప్రయత్నం చేస్తాం ఇది ఒక్క ఉక్కంపేట మండలం లేకపోతే పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది రేపే మాకు జోనల్ సమావేశం ఉంది ఇక్కడ నుండి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి వీళ్ళందరూ కూడా రావాలి ఈ సమావేశంలో కూడా ఇది చర్చించి మాకు అఖిల భారత సంఘటన మంత్రి శివప్రకాష్ జీ ఆ సమావేశానికి వస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు అక్కడ కూడా ఈ సమావేశంలో ఇది చర్చించి దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇందాక చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం తీసుకుంటాం ఎందుకంటే సర్పంచులు ఎవరు కూడా రాజకీయ పార్టీ సింబల్ ఉండదు వాళ్ళకి ఎవరు సింబల్ ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని ప్రజలు గెలిపించుకోవడం జరిగింది కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా మీ అందరికీ కూడా పూర్తిగా సహకరిస్తూ ఇందాక చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారు రేపు చాలా పెద్ద కార్యక్రమం ఉంది ఎందుకంటే తెలంగాణలో విమోచన దినోత్సవం అమిత్ షా గారు అందరూ కూడా ఒక కార్యక్రమం ఉంది నేను ఎల్లుండు తప్పకుండా వారితో మాట్లాడతాను మొన్నే చింతపల్లి కూడా వచ్చి అల్లూరు సీతారామరాజు కార్యక్రమానికి కూడా ఆయన రావడం జరిగింది అప్పుడు కూడా ఈ విషయం తెలిస్తే అప్పుడే నివేదిక అనవడం జరుగుతుంది మీరు ఒక రిప్రజెంటేషన్ రాజారావు గారికి కానీ తయారు చేసి ఇచ్చినట్లయితే రేపు జోనల్ సమాజంలో మేము పెడతాం అదేవిధంగా మా కేంద్ర మంత్రుల దృష్టి కూడా తీసుకువెళ్ళి రాబోయే కాలం సమస్య ఏ విధంగా పరిష్కరించాలో అని ఆలోచన చేస్తాం ఈరోజు నిజంగా చాలా దురదృష్టకర దినమైన ఈరోజు మీ అందరినీ కలవడం నాకు కూడా దురదృష్టం కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ కూడా ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో ముందుంటారని దానికి ఏదైతే అవసరం ఉందో అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా మీకు సమకూర్చేటట్లు ప్రయత్నం చేస్తామని ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు.